వచ్చే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇన్స్టెంట్గా నా వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్లో పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడేస్ హెల్త్ అండ్ బ్యూటీ. ఈ వీడియోలో నేను మీకు స్కిన్ వైటనింగ్ మ్యాజికల్ ఫార్ములా ఒకటి షేర్ చేయాలి అనుకుంటున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఆ రెమెడీ కోసం కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఈ రెమెడీ కోసం మనకి కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ బియ్యం. ప్రతి ఒక్కరి ఇంట్లో ముఖ్యంగా ఉండేటువంటి ఇంగ్రీడియంట్ ఈ బియ్యం. బియ్యంలో ఉండేటువంటి పోషకాలు మన చర్మానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ బియ్యం నీళ్లు అనేవి మన స్కిన్కి మంచి టోనర్ లాగా సహాయపడతాయి. అలాగే బియ్యం నీటి వల్ల చాలా రకాల ప్రయోజనాలు మన చర్మానికి ఉన్నాయి. సంతాన్ని వేగంగా తగ్గించడానికి బియ్యపు నీరు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే హైపర్ పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉన్న వారికి కూడా ఈ రెమెడీ చాలా చక్కగా పనిచేస్తుంది. అలాగే చర్మం మీద ఉన్నటువంటి ఏజ్ స్పాట్స్, డార్క్ స్పాట్స్ ఇలాంటి వాటన్నింటినీ తగ్గించడానికి కూడా రైస్ వాటర్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ముఖం మీద ఉన్నటువంటి యాక్నే పింపుల్స్ని ట్రీట్ చేయడానికి కూడా రైస్ వాటర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ రెమెడీ కోసం మనం ఒక బౌల్ తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని వేయాలి. తర్వాత వాటర్ వేసి బియ్యాన్ని బాగా కడగాలి. ఆ తర్వాత మరికొన్ని మంచి వాటర్ను పోసి పాత్రను స్టవ్ పై పెట్టి ఒక 5 నిమిషాలు మరిగించండి. ఆ తర్వాత గంజినీరు మనకి తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి రైస్ వాటర్ను ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోండి. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి బియ్యపు నీటిని 2 టేబుల్ స్పూన్స్ ఒక సపరేట్ బౌల్లోకి తీసుకోండి. ఇది కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇందులో ఇంకొంచెం ప్లెయిన్ వాటర్ను 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కావాల్సినటువంటి రెమెడీ తయారైపోయింది. బియ్యపు నీటిలో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి మన చర్మాన్ని ఇన్స్టెంట్గా మెరిపిస్తాయి. అలాగే చర్మం మీద ఉన్నటువంటి నలుపును తొలగించి చర్మం వేగంగా కాంతివంతంగా మారడానికి రైస్ వాటర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా తయారు చేసుకున్నటువంటి రైస్ వాటర్లో ఒక కాటన్ బాల్ను లేదంటే కాటన్ ప్యాడ్ను తీసుకుని డిప్ చేసి ముఖానికి బాగా అప్లై చేయండి. మసాజ్ చేస్తున్నట్లు 5 నిమిషాల వరకు అప్లై చేయండి. మీకు కావాలంటే ఈ రైస్ వాటర్ను ఫుల్ బాడీకి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. స్కిన్ వైట్నింగ్ కోసం ఈ రెమెడీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు కూడా మీ చర్మానికి రైస్ వాటర్ను చక్కగా అప్లై చేసుకోండి. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి చర్మాన్ని నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. ఈ విధంగా మీకు వీలైతే ఈ రెమెడీని ప్రతిరోజు ఫాలో చేయండి. రైస్ వాటర్ను రోజు ప్రిపేర్ చేసుకోవటం మీకు కష్టంగా అనిపిస్తే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ రైస్ వాటర్ను ప్రిపేర్ చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఫ్రిడ్జ్లో ఒక 1 మంత్ వరకు రైస్ వాటర్ను స్టోర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కూడా నల్లని చర్మాన్ని తెల్లగా అందంగా మార్చుకోవాలి అని అంటే ఖచ్చితంగా రైస్ వాటర్ రెమెడీని ఒకసారి ట్రై చేసి చూడండి. వారం రోజుల వరకు ప్రతిరోజు ఈ రెమెడీని కనుక మీరు ఫాలో అయితే చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి యూస్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.